నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలపై సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఏలూరులో అఖిలపక్ష రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాతలు కదం తొక్కారు. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అల్లూరు సీతారామరాజు స్టేడియం వద్ద నుండి ప్రారంభమై పాత బస్టాండ్ మీదుగా జూట్ మిల్ సెంటర్ ఫైర్ స్టేషన్ వరకు కొనసాగింది. కలెక్టరేట్ వరకు ర్యాలీ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలపక్ష రైతు సంఘాల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంపై ఆయా సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ట్రాక్టర్లు, ఎడ్లబండ ర్యాలీకి ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ సందర్భంగా జరిగిన సభకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సభలో రైతాంగ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఎర్నేని నాగేంద్రనాథ్, కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జెట్టి గురునాథరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు డాగా ప్రభాకర్, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి యు వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, బీకేఎంయు జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ బాషా, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి తలారి ప్రకాష్, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి దంతా కృష్ణ, జిల్లా కన్వీనర్ కె అప్పారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహ, ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కుంజం రామారావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సభ్యులు పాల్గొన్నారు. రద్దు చేయాలి మూడు వ్యవసాయ చట్టాలు పూర్తిగా చేయాలి. రైతులకు మద్దతు ధరల చట్టం హామీలను, రైతాంగ ఉద్యమం సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి. రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలి. రైతాంగానికి ఇతాంగానికి ఇచ్చిన హామీలను రద్దు చేయాలి మూడు వ్యవసాయ చట్టాలు పూర్తి. నా పేరు ఎర్నేని నాగేంద్రనాథ్, రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిని. ఇవాళ దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే నాడు స్వాతంత్రం పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకున్న రోజుల్లో మేము గతిలేక గత్యంతరం లేక రోడ్డును పడాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా కొన్ని లక్షలాది మంది రైతులు, కొన్ని కోట్లాది మంది రైతులు 500 రైతు సంఘాల ఏకత్రాటిపై నిలిచి మాకు బాబు మమ్మల్ని బతికించండి, మాకు మమ్మల్ని రక్షించండి అని చెప్పి ఆర్తనాదాలతో రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే 2 సంవత్సరాల క్రితం మేము దేశవ్యాప్తంగా చేస్తే క్షమాపణ చెప్పి, బహిరంగంగా క్షమాపణ చెప్పి నేను ఈ చట్టాలను ఉపసంహరిస్తున్నాను. అబద్ధాలాడి యూపీ ఎన్నికల్లోకి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా అఖిలపక్ష రైతు సంఘాల జిల్లా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఏలూరులో పెద్ద ఎత్తున రైతుల ట్రాక్టర్లు, ఎడ్లబళ్ళ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఏలూరులో నిర్వహించిన ఈ ర్యాలీ అత్యంత విజయవంతమైంది. ఈరోజు కేంద్ర మోడీ ప్రభుత్వం ఢిల్లీ రైతాంగ ఉద్యమం ఫలితంగా రైతాంగానికి లిఖిత పూర్వకంగా అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క హామీని అమలు చేయకుండా కేంద్ర మోడీ ప్రభుత్వం